చామదుంపల పులుసు కోసం ముందుగా చామదుంపల్ని నీళ్ళలో నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నామండి. ఇప్పుడు గిన్నెలో దుంపలు ఉడకటానికి సరిపడా నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. దుంపలు ఉడికిన తర్వాత మనం దుంపల పైన ఉన్న చెక్కు తీసేసుకొని పెద్దగా ఉన్న చామదుంపల్ని ఇలా చిన్న చిన్నగా రౌండ్ రౌండ్ చక్రాలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక నిమిషం వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం తీసుకున్న చామదుంపలకి సరిపడా ఒక ఉల్లిపాయ, రెండు టమాటా, అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని వీటిని చక్కగా మగ్గించుకోవాలి. టమాటా, ఉల్లిపాయ చక్కగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఇందులో పసుపు, ఉప్పు, కొంచెం సాంబార్ పౌడర్, కారం, అలాగే ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న చామదుంపలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నిమిషం ముక్కలకి మసాలా పట్టేంతసేపు ఉడికించుకోవాలి. మూత తీసిన తర్వాత మనం ముందుగా నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకున్నామండి. ఇప్పుడు ఆ చింతపండు పులుసును వేసుకోవాలి. అలాగే తగినన్ని నీళ్లు పోసుకొని మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడుకుతూ ఉన్నప్పుడే మనం బెల్లం, అలాగే కొంచెం మెంతిపొడి వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మన చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆఖరిన కొత్తిమీర వేసుకుంటే చాలు, మన పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.